ఈరోజు దేవుని వాక్యము ప్రేమ కలిగి సత్యము క్రీస్తు క్రీస్తువలే ఉండుటకు మనమన్ని విషయములలో ఎదుగుదము ఎఫీలకు రాసిన పత్రిక నాలుగవ అధ్యాయము పదిహేనవ వచనము సహోదరి సహోదరులారా మనము ఒకరికొకరము అవయవములై ఉన్నాము గనుక మనము అబద్ధమాడుటమాని ప్రతివాడును తన పొరుగువానితో సత్యమే మాట్లాడవలను భక్తుడు ఈ విధంగా అంటున్నాడు మీరు క్షయబీజము నుండి కాక శాశ్వతమగు జీవము గల దేవుని వాక్య మూలముగా అక్షయబీజము నుండి పుట్టింపబడిన వారు గనుక నిష్కపటమైన సహోదర ప్రేమ కలుగునట్లు మీరు సత్యమునకు విధేయులవుట చేత మీ మనస్సులను పవిత్రపరచుకునిన వారయుండి ఒకనినొకడు హృదయపూర్వకముగాను మిక్కటముగాను ప్రేమించుడి అని ప్రియులారా మనము మాటతోనూ నాలుకతోనూ కాక క్రియతోనూ సత్యముతోనూ ప్రేమింతము ఇందువలన మనము సత్య సంబంధులమని ఎరుగుదుము దేవుడు మన హృదయము కంటే అధికుడై సమస్తమును ఎరిగి ఉన్నాడు గనుక మన హృదయము ఏ ఏ విషయములలో మన ఎందు దోషారోపణ చేయునో ఆయా విషయములలో ఆయన ఎదుట మన హృదయములను సమ్మతి పౌలభక్తుడు ఈ విధంగా అంటున్నాడు ప్రభు దయాళుడని మీరు చూచి ఉన్న ఎడల సమస్తమైన దుష్టత్వమును సమస్తమైన కపటమును వేషధారణను అసూయను సమస్త దూషణ మాటలను మాని క్రొత్తగా జన్మించిన శిశువులను పోలిన వారై నిర్మలమైన వాక్యమును పాలవలన రక్షణ విషయములో ఎదుగు నిమిత్తము ఆ పాలను అపేక్షించుడి అని సహోదరి సహోదరులారా దేవుడు మనలను అంధకార సంబంధమైన అధికారములో నుండి విడుదల చేసి తాను ప్రేమించిన తన కుమారుని యొక్క రాజ్య నివాసులనగా చేసెను ఆ కుమారుని అందు మనకు విమోచనము అనగా పాపక్షమాపణ కలుగుచున్నది ఆయన అదృశ్య దేవుని స్వరూపి అయి సర్వసృష్టికి ఆది సంభూతుడై ఉన్నాడు ఏలేనగా ఆకాశమందున్నవి భూమి ఎందున్నవి దృశ్యమైనవి గాని అదృశ్యమైనవి గాని అవి సింహాసనములైనను ప్రభుత్వములైనను ప్రధానులైనను అధికారములైనను సర్వమును ఆయన ఎందు సృజింపబడేను సర్వమును ఆయన ద్వారాను ఆయనను బట్టి సృజింపబడేను ఆయన అన్నిటికంటే ముందుగా ఉన్నవాడు ఆయనే సమస్తమునకు ఆధారభూతుడు అవును అన్నవారు నాతో పాటు ప్రార్థనలో ఏకీభవించండి పరిశుద్ధుడా ప్రేమగల తండ్రి మేము నిన్ను పోలి నడుచుకునే వారముగా ఉండుటకు సహాయము దయచేయమని అన్ని విషయములలో మేము ఎదుగులాగున కృపచూపమని యేసుక్రీస్తు నామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమెన్